హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి లాస్ట్ ఇయర్ జరిగిన రైల్వే ఎగ్జామ్స్లో ఐపీఎల్ టీమ్ వానర్ మీద చాలా షిఫ్ట్స్లో బిట్స్ అనేవి అడగడం జరిగింది సో ఈరోజు వీడియోలో ఐపీఎల్ యొక్క టీం వానర్ అలాగే కెప్టెన్ హోమ్ గ్రౌండ్ ఈ మూడు పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం వన్స్ ఐపీఎల్ టోర్నమెంట్ ఫినిష్ అయిన తర్వాత టూ నైన్టీన్ విన్నర్స్ అండ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీద సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఓకే లెట్స్ స్టార్ట్ మొట్టమొదటిగా సన్ రైజర్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క వానర్ ఎవరు అంటే సన్ నెట్వర్క్ పర్సన్ పేరు అడిగితే కనుక కళానిధి మారన్ మనకి ఆప్షన్స్లో ఒక్కొక్కసారి పర్సన్స్ పేరు ఇస్తాడు లేదా ఒక్కొక్కసారి మనకి నె సంస్థ పేరు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క వానర్ ఎవరు అంటే సన్ నెట్వర్క్ కళానిధి మారన్ అలాగే కెప్టెన్ వచ్చి మనకి కేన్ విలియమ్సన్ అండ్ భువనేశ్వర్ కుమార్ కొన్ని మ్యాచెస్గా మనకి కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ వహించడం జరిగింది సో ఈయన లేనప్పుడు మనకి భువనేశ్వర్ కుమార్ కెప్టెన్గా ఉన్నారు సో మనకి ఇద్దరు కూడా కేన్ విలియమ్సన్ భువనేశ్వర్ కుమార్ ఇద్దరు కూడా ఈ సంవత్సరం యొక్క కెప్టెన్స్ నెక్స్ట్ మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క హోమ్ గ్రౌండ్ ఏంటి అంటే రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం హైదరాబాద్ ఓకే మొట్టమొదటిగా మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క వానర్ ఎవరు అంటే సన్ నెట్వర్క్ కళానిధి మారన్ కెప్టెన్ ఎవరు అంటే కేన్ విలియమ్సన్ భువనేశ్వర్ కుమార్ హోమ్ గ్రౌండ్ ఏంటి అంటే రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ యొక్క వానర్ ఎవరు అంటే చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ ఓకే చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ పర్సన్ పేరు వచ్చి ఎన్ శ్రీనివాసన్ నెక్స్ట్ కెప్టెన్ వచ్చి మనకి ఎంఎస్ ధోని అలాగే వీళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ ఏంటి అంటే ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నై నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క వానర్ వచ్చి యునైటెడ్ స్పిరిట్స్ ఓకే ఇందులో విజయమాల మనకి షేర్స్ ఉండడం జరిగింది నెక్స్ట్ కెప్టెన్ వచ్చి విరాట్ కోహ్లీ అలాగే హోమ్ గ్రౌండ్ వచ్చి చిన్నస్వామి స్టేడియం బెంగళూరు నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి పేరు మార్చడం జరిగింది ఢిల్లీ యొక్క పేరు అనేది సో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క వానర్స్ వచ్చి ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు జిఎంఆర్ గ్రూప్ ఇంకొకళ్ళు జిఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ జిఎంఆర్ గ్రూప్ ప్లస్ జిఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ ఇద్దరు కూడా మనకి ఢిల్లీ యొక్క వానర్స్ కెప్టెన్ వచ్చి మనకి శ్రేయస్ అయ్యర్ అలాగే మనకి హోమ్ గ్రౌండ్ వచ్చి ఫిరోజా కోట్ల గ్రౌండ్ న్యూఢిల్లీ ఓకే ఫిరోజా కోట్ల గ్రౌండ్ న్యూఢిల్లీ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ యొక్క వానర్ వచ్చి మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ పేరు అడిగితే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ పర్సన్స్ అయితే ముఖేష్ అంబానీ అండ్ నీతా అంబానీ యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే కనుక ఇండియా విన్ స్పోర్ట్స్ అనేది వానర్ అవుతుంది సో రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రూ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడరీ ఇండియా విన్ స్పోర్ట్స్ మనకి ఇండియా విన్ అనేది రిలయన్స్ యొక్క సబ్సిడరీ సో ఈ కంపెనీ అనేది మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఓకే వానర్ కింద సో మనకి ఆప్షన్స్లో ఇండియా విన్ స్పోర్ట్స్ ఉంటే రిలయన్స్ లేకుండా ఇది ఆన్సర్ అవుతుంది లేదా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంటే ఇది ఆన్సర్ అవుతుంది లేదా పర్సన్స్ పేరు ఉంటే ముఖేష్ అంబానీ అండ్ నీతా అంబానీ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే మీరు ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ అనేది చేయాలి నెక్స్ట్ క్యాప్టెన్ వచ్చి మనకి రోహిత్ శర్మ అలాగే మనకి హోమ్ గ్రౌండ్ వచ్చి ముంబై యొక్క గ్రౌండ్ వాంకడే స్టేడియం ముంబై నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ యొక్క వానర్ ఎవరంటే మనోజ్ బాద్రే అలాగే కెప్టెన్ వచ్చి మనకి అజింకే రహానే అలాగే హోమ్ గ్రౌండ్ వచ్చి సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్ మీకు స్టేడియన్స్ కూడా కవర్ అవుతున్నాయి కొన్ని మనకి ఎగ్జామ్స్లో సవాయి మాన్సింగ్ స్టేడియం అనేది ఎక్కడ ఉంటుంది ఇలా కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది సో సవాయి మాన్సింగ్ స్టేడియం వచ్చి మనకి జైపూర్ నెక్స్ట్ కింగ్స్ లెవెన్ పంజాబ్ కింగ్స్ లెవెన్ యొక్క పంజాబ్ ఓనర్ ఎవరు అంటే కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే సంస్థ పేరు ఏంటి అంటే కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో మనకి చాలా పర్సన్స్ ఉన్నారు మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చి మనకి ప్రీతి జింటా సో కింగ్స్ లెవెన్ ఓనర్ అని చెప్పి మనకి ఆప్షన్స్ వస్తే ప్రీతి జింటా ఉంటే కనుక మనకి ప్రీతి జింటా ఆన్సర్ అవుతుంది అలాగే ప్రీతి జింటాతో పాటు నెస్ వాడియా మోహిత్ బర్మన్ అలాగే ఒబ్రాయ్ గ్రూప్ అండ్ కరణ్ పాల్ కూడా ఉండడం జరిగింది ఓకే సో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్తుపెట్టుకోండి అలాగే ప్రీతి జింట్రా పేరు గుర్తుపెట్టుకోండి అలాగే కెప్టెన్ వచ్చి రవిచంద్ర అశ్విన్ అలాగే హోమ్ గ్రౌండ్ వచ్చి పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియం పీసీఏ అంటే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం మొహాలి నెక్స్ట్ కోల్కత్తా నైట్ రైడర్స్ ఓనర్ వచ్చి షారుఖ్ ఖాన్ సో షారుఖ్ ఖాన్కి మనకి రెడ్ చిల్లీస్ సంస్థ ఉంది కదా ఆ సంస్థ ద్వారా షారూక్ ఖాన్ ఓనర్గా ఉన్నారు అలాగే మనకి పార్ట్నర్స్గా జూహీ చావ్లా కూడా ఉండడం జరిగింది సో క్యాప్టెన్ వచ్చి మనకి దినేష్ కార్తిక్ అలాగే హోమ్ స్టేడియం వచ్చి మనకి ఈడెన్ గార్డెన్స్ కోల్కత్తా ఓకే సో ఇవి మనకి ఐపీఎల్ టీం యొక్క వానర్ కెప్టెన్ అలాగే హోమ్ గ్రౌండ్ డీటెయిల్స్ అనేవి సో నెక్స్ట్ టోర్నమెంట్ ఫినిష్ అయిన తర్వాత మనం విన్నర్స్ వీడియో అనేది సపరేట్గా చేద్దాం వీడియోస్ అనేవి నస్తే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఓకే డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ